గ్రామంలో ఇందిరా వికాస్ అనే పేరున్న ఒక కాలనీ ఉండేది. అక్కడికి రోజు ఉదయం కాంతాబాయ్ అనే ఆవిడ వీధులు శుభ్రం చేసేందుకు వచ్చేది. కాంతాబాయ్ అన్ని రోడ్లని శుభ్రం చేసేది, చెత్తంతా తీసి చెత్త కుండీలో వేసేది. ఒకరోజు శర్మగారు తన కుక్కపిల్లను తీసుకుని రోడ్డు మీదకి వస్తాడు. అతను నీటుగా శుభ్రం చేసిన రోడ్డు మీద కుక్కతో టాయిలెట్ చేయిస్తాడు. శర్మగారు, మీరు ఒకవేళ అనుకునుంటే కుక్కని ఆ చెట్టలోకి తీసుకెళ్లేవారు, కానీ మీరు కావాలనే కుక్క పిల్లతో ఇలా రోడ్డంతా పాడు చేయించారు. చెట్లలోకి తీసుకువెళ్లేంత టైం నాకు లేదు, తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఇదిగో 20 రూపాయలు, తీసుకొని మళ్లీ క్లీన్ చేయి. శర్మగారు కాంతాబాయి ముందు 20 రూపాయలు విసిరేసి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి ట్రాఫిక్ జామ్ అయిన కారణంగా శర్మగారు ఇంటికి రావడం చాలా ఆలస్యమవుతుంది. ఆయన కారు ఇంటికి చేరుకునే ముందు కొన్ని కిలోమీటర్ల దూరంలో చెట్ల దగ్గరికి రాగానే హఠాత్తుగా ఆగిపోతుంది. శర్మగారు కారులో నుండి దిగి చూసేసరికి కారు సైలెన్సర్లో ఒక చీపురు కట్ట పెట్టుంటుంది. ఏ తెలివిలేని వాడు సైలెన్సర్లో చీపురు పెట్టి ఉంటాడో. శర్మ ఆ చీపురు తీసేసి పక్కన ఉన్న చెట్లలోకి విసిరేసి మళ్లీ డ్రైవింగ్ సీట్లో కూర్చునేందుకు డోర్ ఓపెన్ చేస్తాడు. డ్రైవింగ్ సీట్లో ఒక దయ్యం కూర్చుని ఉంటుంది. ఆ దయ్యం శర్మగారి గొంతు పట్టుకుంటుంది. మరోవైపు శర్మగారి భార్య అంజలి ఇంట్లో శర్మగారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈయనా ఇంకా రాలేదేంటి? రాత్రి ఎవరితోనైనా కలిసి ఏదైనా పిచ్చి పని చేయడం లేదు కదా. అంజలి చాలాసార్లు తన భర్తకి ఫోన్ చేస్తుంటుంది, కానీ ఎవరూ ఫోన్ రిసీవ్ చేసుకోరు. చివరికి తనే స్వయంగా భర్తను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. ఆమె వెళ్లి చూసేసరికి రోడ్డు మీద శర్మగారి శవం కనిపిస్తుంది. తల చెట్లల్లో ఉంటుంది. శర్మగారి ఇంటికి కొన్ని ఇళ్ల అవతల రాధామోహన్ ఇల్లు ఉండేది. రాధామోహన్ ఒక లాయర్. ఈరోజు ఆయన కూతురికి పెళ్లి జరుగుతోంది. పెళ్లికి వచ్చిన వాళ్లు భోజనాలు చేసి తర్వాత ప్లేట్లను రోడ్డు మీదే పారేస్తుంటారు. కాంతాబాయి అదంతా చూస్తూ ఉంటుంది. ఆమె ఒక వ్యక్తితో ఇలా అంటుంది. బాబుగారు, మీరు ప్లేట్లని ఆ రోడ్డు మీద ఎందుకు అలా పడేశారు? వీటిని ఎత్తి చెత్తకుండీలో వేయొచ్చు కదా. నేను సుప్రీంకోర్టులో లాయర్ని, అది నా పని కాదు. నా పేరు రాఘవ్ సింగ్ అంటారు, నా పేరెప్పుడు వినలేదా నువ్వు? పోయి ఇక్కడ నుండి, మోహన్ చూడు ఎలా ఉందో. తినడం తాగడం అయిపోయాక ఆ రాత్రి రాఘవ్ తన కారులో ఇంటికి వెళ్తుండగా దారిలో అతనికి అడ్డంగా ఒక దెయ్యం కనిపిస్తుంది. దాని చేతిలో ఒక చీపురు కట్ట ఉంటుంది. రాఘవ రివర్స్ గేర్ వేసి కారు వెనక్కి పోనిస్తాడు. దెయ్యం పరిగెత్తుతూ అతని కారు దగ్గరికి వెళ్లి కారు సైలెన్సర్లో చీపురు దూర్చేస్తుంది. రాఘవ కార్ డోర్స్ విండోస్ లోపల నుండి లాక్ చేసుకుంటాడు. నాకు అపరిశుభ్రత అంటే అస్సలు ఇష్టం ఉండదు. దెయ్యం చెయ్యితో విండో గ్లాస్ పగలగొట్టి రాఘవ్ని పట్టుకుని బయటికి లాగుతుంది. రాఘవ్ భార్య ఇంకా పార్టీలోనే తన స్నేహితులతో మాట్లాడుతూ బిజీగా ఉంటుంది. ఆమెకు రాఘవ్ ఫోన్ నుండి ఫోన్ వస్తుంది. హలో రాఘవ్, హలో. రాఘవ్ భార్యకి ఫోన్లో రాఘవ్ అరుపులు కేకలు వినిపిస్తుంటాయి. హలో రాఘవ్, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? ఆమెకు ఫోన్లో చీపురు చీపురు అనే మాటలే వినిపిస్తుంటాయి. ఆమె వెంటనే కార్లో తన ఇంటికి బయలుదేరుతుంది. దారిలో ఆమెకు రాఘవ్ శవం కనిపిస్తుంది. రాఘవ్ బాడీ రోడ్డు మీద తల డ్రైవింగ్ సీట్లో పడి ఉంటాయి. రాఘవ్కి అంత్యక్రియలు జరిగిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ కోసం అతని భార్య దగ్గరికి వస్తారు. మేడం, పార్టీ జరిగిన రోజు రాత్రి ఏం జరిగిందో మాకు అన్ని వివరంగా చెప్పండి. పార్టీ జరిగిన రాత్రి అంతా బాగానే జరిగింది. హఠాత్తుగా రాఘవ్ నుండి ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్లో చీపురు చీపురు అని అరుస్తున్నారు. పోలీసులు శర్మ రాఘవ్ హత్యల గురించి ఎంక్వైరీ చేస్తుంటారు, కానీ వాళ్లకి ఏ ఆధారమూ దొరకదు. కాలనీలోని వాళ్లంతా చాలా భయపడతారు, ఎందుకంటే 2 రోజుల్లో 2 మనుషుల్ని హత్య చేశారని. శర్మగారి భార్య అంజలి కూడా రాఘవ్ భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ని పత్రికల్లో చదువుతుంది. చీపురా, చీపురంటే నాకు గుర్తొచ్చింది. ఆ రోజు సంజయ్ కూడా వీధులు ఊడ్చే కాంతాబాయ్తో మాట్లాడాడు. అంజలి సీసీటీవీ రికార్డింగ్ చెక్ చేస్తుంది. తన భర్త సంజయ్ రోడ్డు మీద ఒక నోటు విసిరేసి వెళ్లిపోవడం, తర్వాత కాంతాబాయి కోపంతో ఆ నోటును తీసుకుని చింపేసి చెత్త బుట్టలో వేయడం అంజలి చూస్తుంది. ఒకరోజు సాయంత్రం కాంతాబాయి వీధులన్నీ ఊడ్చి తన ఇంటికి వెళ్తుండగా అంజలి ఆమెను వెంబడిస్తుంది. అంజలి చూస్తుండగానే కాంతాబాయి తన ఇంట్లోపలికి వెళ్లి తర్వాత ఒక దెయ్యంగా మారిపోతుంది. ఎవడైనా సరే రోడ్ల మీద చెత్త వేస్తే నేను వాళ్ళను ప్రాణాలతో వదలను. అయితే ఈమె నా భర్తని చంపేసింది, రాఘవ్ సింగ్ను కూడా.
ఆ దయ్యాన్ని అంతం చేసే మార్గం కనుక్కోవడానికి అంజలి ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తుంది. మాంత్రికుడు అంజలికి హనుమంతుడి దగ్గర నారింజ రంగులో ఉన్న ఒక త్రిశూలాన్ని ఇచ్చి ఆమెతో ఇలా అంటాడు. ఏ త్రిశూలాన్ని ఆ దయ్యం కడుపులో గుచ్చితే నువ్వు దాన్ని చంపగలవు. కాని ఈ త్రిశూలం ఎప్పుడు పనిచేస్తుందంటే, ఆ దయ్యం ఎప్పుడైనా రోడ్డు మీద చెత్త పడేసి బాధపడుతున్నప్పుడు నువ్వు ఏదో విధంగా దానితో రోడ్డుని పాడు చేయాలి. తర్వాతి రోజు కాంతాబాయ్ కాలనీలోకి డ్యూటీకి రాగానే అంజలి ఆమె దగ్గరికి ఒక పెద్ద గిన్నెతో రైతా తీసుకుని వెళ్తుంది. ఇదిగో కాంతాబాయ్, ఈరోజు నిండు అమావాస్య. నిండు అమావాస్య రోజున మా ఇంట్లో రైతా దానం చేసే సంప్రదాయం ఉంది, మీ ఇంటికి తీసుకెళ్ళు. కాంతాబాయి ఎంత వద్దంటున్నా అంజలి బలవంతంగా ఆ రైతా గిన్నెని ఆమె చేతిలో పెడుతుంది. కాంతాబాయి ఆ గిన్నెను మొయ్యలేకపోతుంది. రైతా రోడ్డు మీద పడిపోతుంది. కాంతాబాయి తన అసలైన దయ్యం రూపంలోకి మారి ఏడుస్తూ ఉంటుంది. నేనెంత పని చేశాను, రోడ్డంతా పాడు చేశాను. వెంటనే అంజలి మాంత్రికుడు ఇచ్చిన త్రిశూలం తీసుకుని వచ్చి ఆ దయ్యం కడుపులో పొడుస్తుంది. త్రిశూలం తగలగానే దెయ్యం కాలి బూడిదైపోతుంది. ఉత్తరప్రదేశ్లో మీర్గంజ్ అనే సిటీ ఉండేది. సిటీకి దూరంగా ఒక పాత వాటర్ ట్యాంక్ ఉండేది. పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఉండే ఆ ట్యాంక్ దగ్గరికి ఎవ్వరూ వెళ్లేవారు కాదు. ట్యాంక్కి నాలుగు వైపులా ఇనుప వైర్లు కట్టి ఉంటాయి. ఎందుకంటే ఏవైనా జంతువులు ట్యాంక్ దగ్గరికి వెళ్తే మర్నాడు అవి చనిపోయి ఉండేవి. ఒకరోజు ఆ సిటీలో ఉండే ఒక తాగుబోతు స్కూల్ టీచర్ ముఖేష్ బాగా తాకి తూలుతూ ఇంటికి వెళ్తుంటాడు. ఓ ప్రపంచమా, నన్ను తాగుబోతు అనుకోకండి, నేను తాగలేదు, నా చేత తాగించేశారు. నేను ఈరోజు ఈ ట్యాంక్ ఎక్కి పార్టీ చేసేసుకుంటాను. ముఖేష్ నేల మీద పడుకుని పాకుతూ కరెంటు వైర్లను దాటి ట్యాంక్ పైకి ఎక్కుతాడు. ముఖేష్ ట్యాంక్ పైకి చేరుకోగానే అక్కడ ఒక భయంకరమైన దయ్యం గొడ్డలి పట్టుకుని వచ్చి నిలబడుతుంది. తర్వాతి రోజు ఉదయం కరెంటు వైర్ల దగ్గర జనం అందరూ గుమ్మి కూడతారు. సంజయ్ అనే కుర్రాడు జనాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్తాడు. అక్కడ తన తండ్రి ముఖేష్ శవంగా పడి ఉండటం చూస్తాడు. ముఖేష్ గొంతు మీద గొడ్డలితో చేసిన గాయాలు ఉంటాయి. సంజయ్ బాధతో ఇంటికి వెళ్లి కళ్ల నిండా నీళ్లు నింపుకొని తన తల్లికి జరిగిన విషయమంతా చెప్తాడు. తన తండ్రికి అంతిమ సంస్కారాలు జరిపించి సంజయ్ ఇంటికి వెళ్లి తన తల్లితో ఇలా అంటాడు. మమ్మీ, నాన్నను చంపింది ఎవరైనా వాళ్ళు నేను ప్రాణాలతో వదిలిపెట్టను. సంజయ్, మీ నాన్న పెద్ద తాగుబోతు. సిటీలో అందరికీ తెలుసు ఆ పాత ట్యాంక్ మీద ఎన్నో దయ్యాలుంటున్నాయని. దానిమీద నుండి దూకి ఎంతో మంది చనిపోయారు కూడా. మీ నాన్నకు కూడా ఈ విషయం బాగా తెలుసు. కానీ తాగిన మత్తులో ఆయనకు ఒంటి మీద ధ్యాసే ఉండేది కాదు. ఆయన తప్పకుండా ఆ ట్యాంక్ మీదకెక్కే ఉంటారు. ఎవరో గొడ్డలితో ఆయన గొంతు మీద గాయపరిచి పైనుండి కిందికి తోసేసుంటారు. నువ్వు ప్రతీకారం ఉచ్చులో పడిపోకు బాబు. ఆ దయ్యాలు భూతాలతో మామూలు మనుషులమైన మనం పోరాడలేము. సంజయ్ తన తల్లి ముందు ప్రతీకారం విషయం మళ్లీ మాట్లాడాడు. కానీ తన మనసులో మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటాడు. తన తండ్రిని చంపిన వాళ్ల మీద పగ తీర్చుకుంటాను అని. సంజయ్ దుకాణంలో ఒక గొడ్డలి కొనుక్కుని తీసుకువెళ్లి ఇంట్లో దాచిపెడతాడు. రాత్రి అతని తల్లి పడుకోగానే అతను తన బెడ్ మీద నుండి లేచి గొడ్డలు తీసుకుని పాత వాటర్ ట్యాంక్ దగ్గరికి బయలుదేరతాడు. సంజయ్ ముందుగా గొడ్డలతో ఇనుప వైర్లను కట్ చేసి పెద్ద గ్యాప్ చేసుకుంటాడు. ఆ గ్యాప్ లో నుండి ఒక కాలు లోపల పెట్టగానే అక్కడికి రెండు దయ్యాలు వస్తాయి. తండ్రి చచ్చాడు, ఇప్పుడు కొడుకు కూడా చేస్తాడు. ఒక దయ్యం వైర్ల లోపల నుండి సంజయ్ కాలు పట్టుకుంటుంది, రెండవ దయ్యం బయట నుండి. తర్వాత అవి రెండు సంజయ్ కాళ్లు పట్టుకుని లాగుతూ ఉంటాయి. నిన్ను చంపే ముందే నీ కాళ్ళని చీరి పడేస్తాను. సంజయ్ ఎంతో బాధతో అరుస్తూ ఉంటాడు. అతను కట్ చేసిన ఇనుప వైర్ల మధ్యలో ఇరుక్కుపోయింటాడు. ఏం చెయ్యాలో తనకి అసలు అర్థం కాదు. ఇంట్లో సంజయ్ తల్లి నిద్రలేస్తుంది. ఆమెకు దూరం నుండి ఎవరివో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. సంజయ్ బెడ్ మీద లేకపోవడం ఆమె చూస్తుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది అవి భయంతో సంజయ్ అరుస్తున్న అరుపులే అని. ఆమె ఒక కాగడ వెలిగించి ట్యాంక్ వైపు పరిగెడుతుంది. ఎవరు కాగడ తీసుకుని వస్తున్నారని తెలుసుకున్న దయ్యాలు సంజయ్ని వదిలేసి మాయమైపోతాయి. అసలు నువ్వెందుకిలా చేసావు సంజయ్ బాబు? నేను నీతో ముందే చెప్పాను కదా, మనం ఆ దయ్యాలతో పోరాడలేము, వద్దు అని. నాకేం కాలేదు మమ్మీ, నేను బాగానే ఉన్నాను కదా. పద బాబు, ఇంటికి వెళదాం,
లేదు మమ్మీ, ఈ దెయ్యాలను చంపకుండా ఈరోజు నేను ఇంటికి రాను. సంజయ్కి నచ్చ చెప్పడానికి అతని తల్లి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది, కానీ సంజయ్ ఒప్పుకోడు. సరే, నువ్వు ట్యాంక్ పైకి వెళ్తానంటే నేను కూడా నీతో పాటే వస్తాను. గొడ్డలి కాగడ తీసుకుని సంజయ్ అతని తల్లి కలిసి ట్యాంక్ మెట్లు ఎక్కుతుంటారు. హఠాత్తుగా ఆ మెట్ల మీదకి ఒక దయ్యం వస్తుంది. అది సంజయ్ తల్లి కాలు పట్టి మెట్ల మీద నుండి కిందకి లాగుతూ ఉంటుంది. సంజయ్ గురిచూసి గొడ్డలి దయ్యం మీదకి విసురుతాడు. ఆ దయ్యం తల వేరవుతుంది. దయ్యం శరీరం మెట్ల మీద పడిపోతుంది. తల దూరంగా వెళ్లి పడిపోతుంది. సంజయ్ తన తల్లిని లేపుకుని ఇద్దరూ కలిసి పైకి వెళ్తూ ఉంటారు. మెట్ల మీద ఉన్న దయ్యం శరీరం లేచి కింద పడినా తన తల దగ్గరికి వెళ్తుంది. దాన్ని చేతుల్లోకి తీసుకుని మళ్లీ అతికించుకుంటుంది. మరోవైపు సంజయ్ అతని తల్లి కలిసి ట్యాంక్ పైకి చేరుకుంటారు. అక్కడ అంతకు ముందే ఒక దయ్యం గొడ్డలి పట్టుకుని నిలబడుతుంది. ఈ ట్యాంక్ పైకి ఎవరు వచ్చినా వాళ్లని నేను ప్రాణాలతో వదల్లేదు. మీరు కూడా చచ్చిపోయాక నాలాగా దయ్యాలుగా మారిపోతారు. ఆ దయ్యం గొడ్డలితో సంజయ్ మీద దాడి చేస్తుంది. కానీ సంజయ్ ఆ దయ్యం చెయ్యి పట్టుకుని తన గొడ్డలితో తన చేతిని నరికేస్తాడు. సంజయ్ తల్లి ఆ దయ్యానికి కాగడాతో నిప్పు పెడుతుంది. దయ్యం అరుస్తూ మంటల్లో కాలిపోతుంది. హఠాత్తుగా వెనక నుండి రెండవ దయ్యం అక్కడికొస్తుంది. అది సంజయ్ తల్లి గొంతు పట్టుకుంటుంది. ఆమె చేతిలో నుండి కాగడా జారి పడిపోతుంది. సంజయ్ దయ్యం జుట్టు పట్టుకుని గొడ్డలితో ఆ జుట్టుని కోసేస్తాడు. దయ్యం సంజయ్ తల్లిని వదిలేస్తుంది. సంజయ్ తల్లి కాగడాన్ని తీసుకుని రెండో దయ్యానికి కూడా నిప్పంటిస్తుంది. ఆ విధంగా రెండు దయ్యాలను అంతం చేసి సంజయ్ అతని తల్లి ఇంటికి తిరిగొస్తారు. తరువాతి రోజు వాళ్ళు గ్రామస్తులతో ఇలా అంటారు. ఇప్పుడు ఆ ట్యాంక్ దగ్గరికి ఎవరైనా వెళ్లి రావచ్చు. అక్కడి ఆత్మలన్నింటినీ మేము అంతం చేసేసాం. తరువాత ఆ ట్యాంక్ కి నాలుగు వైపులా ఉన్న ఇనుప వైర్లను తొలగిస్తారు. ఆ ట్యాంక్ దగ్గర ఒక అందమైన పార్క్ ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇప్పుడు కూడా ఊరి వాళ్లు ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్లేందుకు భయపడతారు. తమ పిల్లల్ని కూడా అక్కడికి వెళ్లనివ్వరు.